No. Sai, how did you feel? What made you feel that in Kachitanga Nenu na cinema next cheyochu ane feeling? How did you get the confidence? Idea vachi cheppangane manodu idi edo koncham first ede koncham bayam esindi enti edo koncham emanna అటు ఇటు అవ్వచ్చా అన్నట్టు ఉండింది కానీ తర్వాత వెన్ అది ప్రోగ్రెస్ జరుగుతూ ఉండగా అద్దరిపోతుంది ఇది ఇంకా అని చెప్పి దానిలో మీ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఓకే ఇది ఒక కెమిస్ట్రీ అంటే రెగ్యులర్గా కూడా ఫాదర్స్ అండ్ రిలేషన్స్ ఇంట్లో అలానే ఉంటాయి అంటే మనం ఇప్పుడు తీసిన సినిమాలో ఉన్న క్యారెక్టరైజేషన్ కాకపోయినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొడుకులు ఫాదర్ని కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉండడం నీకు తెలియదులే పక్కన ఉండ అంటాం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట సో ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ అనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కనెక్ట్ అవుతాయని అక్కడ నుంచి ఇంకా కానీ చరిత్రలో ఏంటంటే ఇటువంటి ఫాదర్ క్యారెక్టర్ తెరపై రాలేదు అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నిజంగా నాకు పర్సనల్ గా ఈ క్యారెక్టర్ విన్నప్పుడు ఒక కిక్ ఇచ్చి తర్వాత ఉచ్చబడిపోయింది నేను కన్విన్స్ చేయగలుగుతాను అంటే అంత డెప్త్ నా క్యారెక్టర్ ఒక్కొక్కటి కూడా దాంట్లో ఏంటంటే విష్ణు మెయిన్గా వాంట్ టు టాక్ అబౌట్ విష్ణు సబ్జెక్ట్ సెలెక్షన్ మీద ఒక టాక్ జనరల్గా వచ్చింది అంటే మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాడని మంచి టైటిల్ కూడా సెలెక్ట్ చేసుకుంటాడు అంటే ఇట్ ఇస్ నైస్ ఒక టేస్ట్ ఉంటుందండి అంటే సి ఒక రిస్క్ తీసుకోవాలి కొన్ని కొత్తదనం చేయాలి ఆ విషయంలో విష్ణు కంగ్రాచులేషన్స్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ సామాజిక వర్గమనం నిజంగా కానీ నిజంగా నాకేంటంటే నాకు ఎందుకంటే నేను కామెడీ స్కూల్ నుంచి వచ్చాను నేను నా సీన్లకి ఎంత నవ్వానో నాకు తెలియదు నేను నా సీన్ చూస్తుంటే నా మీద ఇన్వాల్వ్ అయినాను విష్ణు ఒక్కొక్క సీన్ నేను చూస్తుంటే మాత్రం మై గాడ్ ఇట్ వాస్ అసలు అక్కడ ఆ కామెడీ టైమింగ్ విష్ణులో ఎంత ఉందని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఇది గ్రేట్ గుడ్ ఆర్టిస్ట్ నో డౌట్ నేను చెప్పాను కూడా నేను నానే తర్వాత నీకు ఫ్యాన్ అయ్యాను మీ తరగతిలో అంత కామెడీ టైమింగ్ ఉన్నటువంటి క్యారెక్టర్ అండ్ ఇంకొక మోనోలాగ్ ఒకటి ఉంది సార్ అది హౌ డిడ్ యు ఫీల్ సింగిల్ స్ట్రెచ్ డైలాగ్ అది సి మోనోలాగ్ చెప్పడం గొప్ప కాదండి బట్టి పెట్టి చెప్పొచ్చు కానీ ఒక అంటే ఈ సినిమా సక్సెస్ ఏంటంటే మీ స్క్రిప్ట్ సక్సెస్ ఏంటంటే సరే మా క్యారెక్టర్లు అన్నీ లిఫ్ట్ చేస్తాయి ఒక హీరో పెయిన్ ఉంది చూసారా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి అంటున్నాం బలబల మగాడులో నాని పెయిన్ అది ఒక పెయిన్ పెయిన్ హీరోది కామెడీగా స్క్రిప్ట్ అండ్ హీరో కన్వర్ట్ చేస్తే కాస్టింగ్ అన్ని సపోర్ట్ ఇస్తే ఇట్ ఇస్ అ బ్లాక్ బస్టర్ అదే సో వెన్ యూ హర్డ్ ద సబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ నిద్ర లేచి నెక్స్ట్ రోజు ఆలోచిస్తుంది ఫ్రాంక్గా నేను అప్పుడున్న టైంకి కొంచెం టైట్గానే ఉంది పొజిషన్ చేయడానికి అంటే ఒక నెంబర్ వేరే కథల్లో ఇదిలో ఉంది అంటే మనం ఓకే చేసిన మళ్ళీ 6-7 మంత్స్ వెయిట్ చేయాలి ఆ సినిమా ఏ సినిమా ప్రాసెస్లో ఉంటే నేను ఎక్కువ ఆ కథతోనే ఆ డైరెక్టర్తో ఎక్కువ ట్రావెల్ చేస్తాను సో మళ్ళీ 6 మంత్స్ గ్యాప్ పెట్టించడం ఎందుకు కొత్త వాళ్ళు అంటున్నారు ఎందుకు ఇబ్బంది కదా అన్నట్టు నేను కొంచెం అవాయిడ్ చేద్దామని అనుకున్నా బాగా క్లోజ్ అసోసియేట్ లేదు పిలిచేస్తున్నానండి అని చెప్పి పిలిచారు పిలిచిన తర్వాత కాసేపు కబుర్లు చెప్పి ఇది పొజిషన్ అని చెప్పి తప్పించుకున్నామంటే పెద్ద మనుషులు వచ్చారు ఇద్దరు ఎంత ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కంపల్సరీ ఇనేయాలన్నట్టే అనుకున్నా స్టార్ట్ చేసి ఆయనకి థ్రోట్ మంచి కోవిడ్ టైం అండి కోవిడ్ అప్పుడు తగ్గి రెండో వేవ్ చిన్న ఫీవర్ అప్పుడే మళ్ళీ ఇస్తుంది తగ్గుతున్నాడు అమ్మ తగ్గుతున్నాడు సరే రేపు ఎప్పుడన్నా పెట్టుకుందామా అన్నట్టు ఆపుతాడేమో అనుకుంటే మనోడు మొదలెట్టి అలా అట పటా పటా పా చెప్తుంటే భలే నచ్చేసింది భలే నచ్చేసి నాకు ఒక అంటే మా నేను యంగ్ ఉన్నప్పుడు నేను 10th ఇంటర్ ఆ టైంకి ఉన్నప్పుడు నువ్వు నాకు నచ్చావు అనే సినిమా నాకు బాగా ఎక్కేసింది సినిమా త్రివిక్రమ్ గారు వచ్చిన కొత్తలో రైటింగ్ చాలా ఫ్రెష్ ఇది ఉండేది కదా నాకు ఎగ్జాక్ట్గా అలా అనిపించింది అనమాట మాటలు బాగున్నాయి ఫన్ బాగుంది కాకపోతే చాలా సెన్సిటివ్ పాయింట్ అది మీరు ఇందాక మీ ఫ్రెండ్కి ఏదైతే జరిగిందో మన తెలుగు ఆడియన్స్ టూ మచ్ ఎమోషనల్ ఇది కాబట్టి రిలేషన్స్ మీద చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అది చాలా థిన్ లైన్ అది 100% మనం అటు ఇటు కింద డీల్ చేసేవాడిని మొత్తం అసలు ఫ్లవర్లు అయిపోతాం అంటే ఇంకా అయిపోతాం ఇంకంటే వేరేగా వెళ్ళిపోతుందండి అది బ్రదర్ సిస్టర్ లవ్ ఇవన్నీ మారిపోతాయి ఏం చేద్దాం అనుకుందాం సరే నచ్చేసింది డన్ అనుకున్నాం సరే ఇది మనం చెయ్యొచ్చు లేదా పక్కన పెడితే మళ్ళీ కలుద్దాం అనుకున్నా మీ ఫాదర్ క్యారెక్టర్ అది ఇవన్నీ చెప్పారు సరే ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ అనుకుంటున్నాను గుర్తు చేసుకుని కొన్ని సీన్లు అయితే నవ్వుకుందని నాకు కొంచెం జ్ఞాపక శక్తి అంత పవర్ లేదు
వన్ వీక్ తర్వాత నేను ఏదేవో ట్రాన్స్లో ఉండి వినేసానేమో. ఇది నిజంగానే నాకు నవ్వు వచ్చిందా, నేను నవ్వనే నాకు నేను ఫీల్ అవుతాను. నేను ఏదో పెద్ద మంచి జోకులకే నవ్వుతాం, మనం నవ్వాలంటే జోక్ అద్భుతంగా ఉండాలి, ఇలా నేను నేనే కదా వీళ్ళందరూ అలా ఫీల్ అవుతారు. ఆ తర్వాత తెలిసింది, మళ్ళీ కలిసి మళ్ళీ విన్నాం అనమాట. అప్పుడు సాయి ఒకటి వచ్చింది స్ట్రెచ్, మళ్ళీ 2 అవర్స్ టకటకటకటక చెప్తున్నాడు, డన్. నరేష్ గారు ఉంటే అండ్ డన్. నిజంగా ఆ టైంలో ఏంటంటే విష్ణు నేను ఇద్దరం కూడా ఫుల్ జామ్లో ఉంది. నాకు ఈ సినిమా వదలకూడదని సెకండ్ సిట్టింగ్ అయిన తర్వాత మధ్యలో ఇంకొక ఆయన ఎంటర్ ఆయన అనిల్ శంకర్ గారు. అంటే ఒక సబ్జెక్టు పాజిటివ్ పీపుల్ వచ్చినప్పుడు ఎంత అందమైన కెమిస్ట్రీ, నిజంగా ఆన్ సెట్స్ కూడా ఎంత కెమిస్ట్రీ మనకి చెప్పండి. అసలు ఈ కెమిస్ట్రీ అంతా ఒకటి, ఎంఐఎస్సీ క్వశ్చన్లు ఒకటి.